చిత్తూరు జిల్లాలోని పల్లనేరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి అమర్నాథ్ రెడ్డి వైసీపీ అభ్యర్థి వెంకటగౌడ్కి మధ్య పోటీ నెలకొంది. ద్విముఖ పోరులో ఓటర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు. గతంలో ఓటర్ నాడు ఎన్నికలకు వారం రోజుల ముందే బయటపడేది. ప్రస్తుతం కొంతమంది తమ మనసులో మాటను బయటపెడుతున్నా మరికొందరు బయటపడటం లేదు. దీంతో అభ్యర్థుల్లోనూ టెన్షన్ నెలకొంది. దీంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల వారీగా ఓటర్ల తమకు పక్కగా వచ్చే ఓట్లు తటస్థంగా ఉన్నారనుకున్న వాళ్లను టార్గెట్ చేస్తున్నారు. కానీ ఈసారి పొలంలో నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తారా లేదా వైసీపీ జెండా ఎగరేస్తారా వేచి చూడాలి. గ్రామస్తులు తటస్థ ఓటర్లను ఎవరు ప్రభావితం చేస్తారో తెలుసుకుని ఆ వ్యక్తులను పిలిపించి ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఓట్లను తమకు పడేలా చేస్తే గెలిచిన తర్వాత నేను చూసుకుంటామంటూ కొంతమంది అభ్యర్థులు హామీ ఇస్తున్నారట. ప్రస్తుతానికి వ్యక్తి సామర్థ్యాన్ని బట్టి ఖర్చులకు ఉంచమంటూ 2000 నుంచి 3000 వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. చివరి 2 రోజులు కావడంతో అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు. ఓవైపు పంపకాల కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తమపై కొంత గుర్రుగా ఉన్నారనుకుంటున్న సామాజిక వర్గం పెద్దలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా అభ్యర్థులు గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఓటర్లు ఎవరిని కరుణిస్తారనేది జూన్ 4 తేలనుంది. వాళ్ళకి ఫుడ్ నుంచి ఏం కావాలో మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా మీరు గుర్తించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మీరు అందరూ కూడా అత్యధిక శాతం గెలిపించాలి. మీరు మిమ్మల్ని అందరూ కూడా మర్చిపోతున్నారు. అందరూ ఇంట్లో వచ్చాయడబ్బా ముందు అచ్చా కరింగా మీరు కూడా ఇట్లా చేయడా అన్నాక నామరణ్ణా. కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.